ఎమ్మెల్యే మైనంపల్లిని వెంటనే అరెస్టు చేయాలని మెదక్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మైనంపల్లి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. మైనంపల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ, హైదరాబాద్ బహిష్కృత వ్యక్తి అయిన మైనంపల్లి కరీంనగర్ ఎంపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని విమర్శించడం సబబు కాదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మైనంపల్లి హనుమంతరావును వెంటనే అరెస్టు చేయాలని, మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. మెదక్ ప్రజలు నిన్ను గెలిపిస్తే ఏం అభివృద్ధి చేశావంటూ ఘాటుగా విమర్శించారు. జై బీజేపీ, బండి సంజయ్ నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం. రౌడీ షీటర్ మైనంపల్లి హనుమంతరావు గతంలో రౌడీ షీటర్గా హైదరాబాద్ నగర బహిష్కృతునిగా మరి ఎన్నో రౌడీ కార్యక్రమాలు చేసి ఒక రౌడీ షీటర్గా హైదరాబాద్ నగరానికే ప్రవేశం లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఒక కరీంనగర్ ఎంపీ పార్లమెంటు క్యాండిడేట్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారిని విమర్శించడం, బండి సంజయ్ గారిని బూత్ మాటలు తిట్టడం మరి ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వము వెంటనే మైనంపల్లి హనుమంతరావును అరెస్ట్ చేసి మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ గారిని అనే మాట నీకుందారా? అవునీకే. మరి నేను చెప్పు తీసుకుని కొడతారు. నేను మెదక్లో గెలిపించిన పాపము, మరి నేను మెదక్లో ఏం అభివృద్ధి చేసావో, అసలు నీ చరిత్ర ఏంది, నీ లెక్క ఏంది అని చెప్పేసి మేము మెదక్ జిల్లా బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. హనుమంతరావును వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.